దయచేసి మా నాయకులు మా కార్యకర్తలు మీరు కూడా గట్టిగా కృషి చేయండి. మీ అందరి సహకారం ఉంటే మళ్లీ ఒక్కసారి తిరుగులేని మెజార్టీతో మెదక్లో మనం గులాబీ జెండా ఎగిరేయబోతా ఉన్నాం. ఎందుకంటే ఇలా విషయాలు ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైనాయి. కాంగ్రెస్ ది కూడా అది పాల పొంగు లెక్క అయిపోయింది. గెలిచిండు, ఎంత స్పీడ్గా గెలిచిందో గంట స్పీడ్గా తుస్సున కిందికి పోయింది. అది జనాలకు అర్థమైంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు నోటితో మాట్లాడిండు, గెలిచినాక ఏమయ్యా 100 రోజుల్లో హామీలు అంటే నొసటితో వెక్కిరిస్తా ఉన్నాడు. ఒకటన్నా జరిగిందా? బాండ్ పేపర్లు వంచిండు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, మొదటి అసెంబ్లీలోనే చట్టబద్దత తెస్తామన్నారు. ఇది ఏఐసిసి మాట అన్నారు, ఇది రాహుల్ గాంధీ మాట అన్నారు, మాట తప్పమన్నారు. కానీ ఇప్పుడు ముఖం చాటేసిండ్రు. ఒక్కటన్నా అమలైందా? అందరికీ మోసమే. పేదలకు మోసం, మహిళలకు మోసం, రైతులకు మోసం, నిరుద్యోగ యువతకు మోసం, విద్యార్థులకు మోసం. ఒక్కరికైనా 100 రోజుల్లో హామీలు అమలు చేశారా? అక్కా చెల్లెళ్లకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది కాంగ్రెస్, కానీ ఇలా 2,500 ఒక్కరికి కూడా రాలే. 100 రోజుల్లో ఇస్తామన్నారు, ఇలాకి 120 రోజులైంది. నీ ప్రభుత్వం వచ్చి 120 రోజులైనా ఏ అక్కా చెల్లెకు కూడా ఇలా 2,500 రాలేదు. అంటే ఈ రాష్ట్రంలో 18 ఏండ్లు నిండిన మహిళలకు, 1,42,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు 10,000 రూపాయలు చెల్లించినాకనే అక్కా చెల్లెళ్ల ఓటు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా. పేదలు, నిరుద్యోగుల, మన నిరుపేదలైనటువంటి వృద్ధులు, వికలాంగులు, ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. డిసెంబర్లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు. అవ్వాని పెన్షన్ ఎంత అంటే 2,000 అనేది ఒక అవ్వ. ఇక డిసెంబర్కి వెళ్ళి 4,000 ఇస్తాం, నీ మన్మడ వచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి. మరి ఇప్పుడు మన్మడేడవే, నీ 4,000 ఏడవే? ఇప్పుడు 4 నెలలే. ఇలా రాష్ట్రంలో 42,80,000 మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, నేత గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఇలా వాళ్ళందరికీ 42,00,000 మందికి ఒక్కొక్కరికి 8,000 బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ. ఏ ముఖం పెట్టుకుని పోయి ఇలా వృద్ధులు, వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి? అంటే పేదలకు మోసం. నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు? నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు. నేను మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన, ఏమయ్యా మరి గెలిచిండ్రు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగిన. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు, మేము ఏడా చెప్పలేదు అంటాడు. మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎలక్షన్లలో కానీ మా మేనిఫెస్టోలో కానీ మేము ఆడ చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండు. ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు 4,000 ఇస్తామన్నారు. ఇలా యువతను కూడా మోసం చేసిండ్రు. మీరు ఎవరికి మేలు చేసిండ్రు? రైతులకు ఏం చెప్పిండ్రు మీరు? రైతులకు 5 హామీలు ఇచ్చిండ్రు. మేం గెలవంగానే 15,000 రైతు బంధు అన్నారు, మోసం. మేం గెలవంగానే వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, మోసం. మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు 12,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే 2,00,000 రూపాయల రుణమాఫీ అన్నారు, మోసం. మేం గెలవంగానే కౌలు రైతులకు 15,000 అన్నారు, మోసం. మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా 24 గంటల కరెంటు ఇస్తామన్నారు, 24/14 వచ్చింది, మోసం. అన్ని మోసాలే. అందుకే ఇవాళ ఏమైంది, ఎలక్షన్ల ముందేమో అందంగా నోటితో మాట్లాడింది రేవంత్ రెడ్డి, ఏమైందా నీ హామీలు అంటే ఇవాళ నొసటితో ఎక్కిరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ 100 రోజుల పాలన, ఇవాళ వాళ్ళ గ్యారంటీలు అన్ని కూడా గారడీలుగా మారిపోయినాయి. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. ఇవాళ గారడీలతోని నమ్మించి ప్రజలను మరొక్కసారి మోసపుచ్చాలని, మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. అభయహస్తం అన్నారు, ఈ 6 గ్యారంటీల పేరు అభయహస్తం అన్నారు. ఆ అభయహస్తం కాస్త అక్కరకు రాని హస్తం అయిపోయిందని చెప్పి మనం చేస్తా ఉన్నా. మీరు పటాన్చెరు దవాఖానలో పోయి ఇలా చూడండి, నేను చెప్పేది నిజమా కాదా? సంగారెడ్డి దవాఖానలో పోయి చూడండి, కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. ఆనాడు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్, దవాఖాన పోతే బిడ్డకు కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటికి అర్థించిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, మేము తులం బంగారం కూడా కలుపుతామన్నారు. వచ్చిన అదే తులం బంగారం, ఒక్కలకన్నా తులం లేదు,
ఈయన కేసీఆర్ కిట్ బంద్ అయింది. కేసీఆర్ కిట్ బంద్ అయింది, కాంగ్రెస్ తిట్లు మాత్రం వచ్చినాయి. కిట్లు బంద్ అయినాయి, తిట్లు వచ్చినాయి, గంతే. మార్పు మార్పు అంటే ఏం మార్పు వచ్చిందిరా నాయన అంటే, సర్కారు దవాఖానాలు ఇచ్చే కిట్లు బంద్ అయినాయి, తిట్లు మాత్రం మోపోయినాయి. గిద్ద అప్పేమని ఉన్నారే. కేసీఆర్ మొన్నోసారి సిరిసిల్లకు పోయింది, పోయాడేదో మాట్లాడుకుంటూ. మీరు 6 గ్యారంటీల్లో 100 రోజుల్లో చెప్పిన దాంట్లో భాగంగా వడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. యాసంగి వడ్లు వచ్చుడు చాలైంది, కళ్ళాళ్లకు వడ్లు వస్తున్నాయి. గా వడ్లకు 500 బోనస్ ఇవ్వయ్యా రేవంత్ రెడ్డి గారు అంటే, ఈయన అంటాడు కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అని మాట్లాడతాడు. తెలంగాణ తెచ్చి 10 ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ మీద ఈయన మాట్లాడే భాష ఇదేనా? నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రివా, చెడ్డి గ్యాంగ్ సభ్యుడివా నేను అడుగుతా ఉన్నా. నువ్వు మాట్లాడే భాష అదేనా నేను అడుగుతా ఉన్నా. ఏమడిగండు కేసీఆర్? నువ్వు ఓట్ల ముంగట 500 బోనస్ ఇస్తా అన్నావు, నీ 6 గ్యారంటీల్లో బాండ్ పేపర్ రాసి ఇంటింటికి వంచినవు, యాసంగి వడ్లు వచ్చినాయి, గా వడ్లకు బోనస్ ఇవ్వమంటే నువ్వు మాట్లాడే భాష గదా అని నేను చెప్పిన రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. భాష కాదు కదా, పనితనంతో ప్రజల మెప్పు పొందు, మాకంటే మంచిగా పనిచేయి. కేసీఆర్ 100,000 రూపాయలు ఇచ్చిండు, నువ్వు తులం బంగారం ఇచ్చి పేరు పొందు. నువ్వు 15,000 బోనస్ ఇస్తాను గదిచ్చి పేరు పొందు. కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ చేసిండు, నువ్వు 200,000 చేస్తాను గా పనిచేసి పేరు పొందు. ఈ తిట్లేంది నాకు అర్థం కాదు, మాకు తిట్టరాకనాయింది. భాష, సంస్కారం, పద్ధతి కొంత ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇలా బాధ ఏంటంటే 100 కాంగ్రెస్ పాలనలో 200 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా రైతులు ఆత్మహత్య తెచ్చుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినావు. ఇలా నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసింది నీ తిట్ల కోసమా? నీ తిట్లు వినడం కోసం ఓట్లేసినామా? ఏమన్నా నువ్వు కేసీఆర్ కంటే మంచిగా చేస్తానని ఊరిచ్చినావు, మాయ మాటలు చెప్పినావు, గా పనిచేయి. గా పని చేయక నువ్వు కేసీఆర్ ను తిట్టి లీకులు రాయించి పేపర్లల్లా ఫేక్ వార్తలు పెట్టి సోషల్ మీడియాలన్నీ గట్లయిందట గిట్లయిందట అని ఫేక్ వార్తలు రాయించుకుంటూ ఇంకా ఎంతకాలం కాలం వెళ్ళదీస్తావు? ఇంకా ఎంతకాలం ప్రజల్ని మోసపుచ్చుతావు? ఎక్కువ కాలం జరగదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇప్పుడిప్పుడే ప్రజలకు అన్ని విషయాలు కూడా అర్థమైతా ఉన్నాయి. నువ్వు మార్పు మార్పు అన్నావు, మార్పు లేదు, అంతా మాయ చేస్తున్నది ఈ కాంగ్రెస్ పార్టీ, మాయ చేస్తున్న ఈ కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు తప్పదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన వెంకట్రావు